ఏడు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడబోతున్నాయి. తాజాగా నోటిఫికేషన్ వచ్చేసింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకి నామినేషన్లకు దాఖలు చివరి తేదీ ఈ నెల 13, 16 తేదీ వరకు ఉపసంహరణ గడువు. 23న ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వాస్తవంగా వీటిలో ఈ నామినేషన్స్ 10 మంది వేయడానికి కూడా వీలుండదు. ఎమ్మెల్యే కోటాలో సీట్లన్నీ కూడా వీళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే 151 సీట్లు వచ్చున్నాయి కాబట్టి మొత్తం కూడా వీళ్ళే గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజున నామినేషన్స్ కనుక విపక్షం వేయకపోతే ఆ రోజునే ఫైనల్ చేసేస్తారు వాళ్ళందరినీ. ఖరారు అయిపోయినట్టుగా ఈ నెల 25లోగా పూర్తి చేయాలని సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలుగాగా తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలలేదు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవు దినాలు, మినహా మిగతా 10 దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 14న ఉదయం 11 గంటలకి అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16న మధ్యాహ్నం 3 గంటలకు వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మేబీ ఏమీ లేకుండానే ఈజీగానే అనౌన్స్ చేసేయచ్చు. ఇంకొకళ్ళు నామినేషన్ అయిపోతే ఏకగ్రీవం అయిపోతుంది.